వైసీపీ రాజ్యసభ సభ్యులు ఫైనల్. ఊహించని నేతలకు జగన్ ఛాన్స్. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రకరకాల అంశాలను పరిగణలోనికి తీసుకుని చాలా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల మార్పు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పటికే 6 జాబితాలలో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్. ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభ సభ్యులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అవును, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయని అంటున్నారు. ఇందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లు ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం, ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. కాగా జగన్ సామాజిక సమీకరణాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే జగన్ ఒక క్లారిటీకి, కన్క్లూజన్కు వచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగా వీరి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆ రోజు మధ్యాహ్నం అసెంబ్లీలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయాన్ని నోటిఫికేషన్కు ముందే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పుడు తెరపైకి వచ్చిన ముగ్గురు పేర్లలో వైవై సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు పేర్లు గతంలోనే ఖరారు చేశారు. అయితే మూడవ వ్యక్తికి సంబంధించి జగన్ గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. మరోపక్క రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ సైతం ఒక అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉందని అంటున్నారు. అయితే ఆ అభ్యర్థి పేరు ఇంకా స్పష్టం కాలేదని తెలుస్తోంది. దీంతో గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిన పొరపాట్లు, క్రాస్ ఓటింగ్ జరగకుండా ముందస్తుగానే వైసీపీ అలర్ట్ అయిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే వైసీపీ రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలవబోతున్నారు.